తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా సవనీయంగా మనవి చేసుకుంటున్నాను. తెలుగుదేశం జెండా భుజస్కంధాల మీద వేసుకొని గర్వంగా తలెత్తి రొమ్ము విరిచి నేను తెలుగు వాడిని అని చెప్పుకునే దమ్ము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తప్ప ఎవరికి లేదని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనవి చేసుకుంటున్నాను. సైకిల్ దూసుకొని వెళ్ళబోతుంది. రూల్ ఆఫ్ లా ని మళ్ళీ కూడా స్ట్రైట్ గా సైకిల్ లాగే ముందుకు తీసుకెళ్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా జగన్మోహన్ రెడ్డి? మొన్నొచ్చి పంచతంత్ర కథలు చదువుతున్నాడు, పులని చెప్పాడు, తన నోటితోనే పులని చెప్పాడు. సింహం ముందు కాదు నువ్వు ఫ్లూట్ వాయించేది. నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి, 175కి 175 అంటే నీ అట్ట ఆయన పులివెందుల నుంచి ఒక ఎమ్మెల్సీని గెలిపించిన తమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నా మనుషులు నా వెనకాల ఉన్నారని చెప్తే నీ అసెంబ్లీ నుంచి ఒక ఎమ్మెల్సీని గెలిపించిన అపర చాణిక్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఈ రూల్ ఆఫ్ లా ని పక్కన పెట్టి 2430G1 తీసుకొచ్చి మీడియా గొంతు నొక్కుదామని అనుకుంటున్నావో, మీ బిడ్డకి ఏ ఛానల్ లేదు, మీ బిడ్డకి పేపర్ లేదు, ఏం చెవులో పూలు పెట్టుకున్నావు అనుకుంటున్నావా? సాక్షి నీది కాదు, సాక్షి టీవీ నీది కాదు, దాంట్లో ఈ అరాచక ఆంధ్రప్రదేశ్ బాగుపడిపోయిందని చూపెడుతున్నావే. ఎంత దారుణమైన స్థితికి మనం లా అండ్ ఆర్డర్ దిగజార్చేసామనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సోదరులారా, శ్రీశ్రీ ఒక మాట అన్నాడు, దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్ర కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అనేవాడు నీ తల ముందు తల దించుకునే చేసే సత్తా నీదే. అలాంటిది ఈ మాత్ర కష్టానికి అలా అయిపోతే ఎలా తెలుగువాడా అని చెప్పి శ్రీశ్రీ ఒక మాట అన్నాడు. ఇంకో ఒక మాట అన్నాడు, మీరందరూ కూడా ఈ మాత్ర కష్టానికి ఇలాగ అయిపోతే రేపు సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగకూడదు. వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, నీలో ఏదో చెయ్యాలని కసికసిగా ప్రవహిస్తున్న రక్తంతో సహా ఏది ఆగకూడదని శ్రీశ్రీ చెప్పాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆగలేని సత్తా దమ్ము నారా లోకేష్ గారిది. జీవో నెంబర్ 1 తీసుకొచ్చావు, ఎప్పుడు జీవో అయ్యాది? బ్రిటిష్ కాలంలో జీవో తీసుకొచ్చి మైక్ లాగేస్తావా, బల్లెక్తే స్టూల్ లాగుతావా? రేపు నువ్వు ఓడిపోయిన తర్వాత ఏం లాగాలో మాకు తెలుసు. నువ్వు లాతో ఆట ఆడుకుంటే ఎవరైతే అనంతబాబు ఈరోజు కాల్ డెలివరీ చేశాడో తన కస్టడీలో పెట్టి ఎంక్వైరీ చేసి ఏ విధంగా లాగాలో ఆ లా కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎవరైతే ఈ రూల్ ఆఫ్ లా ని అధిగమించి ప్రవర్తించిన పోలీసుల లిస్ట్ మొత్తం ప్రిపేర్ అయి ఉంది, నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను, ఇలాంటి సిస్టమ్ లో కానీ ఇలాంటి అరాచకాలు చేసి అవినీతి చేసి ఇష్టం వచ్చినట్టు ఆటలాడుకున్న ఈ రూల్ ఆఫ్ లా ని మొత్తాన్ని పక్కన పెట్టిన పోలీసులందరినీ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారంతో పాటు అతి దారుణంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. ఎలక్షన్స్ అండ్ అయ్యి పంచాయతీ ఎలక్షన్స్ లో నామినేషన్లు చింపుతావా, రిగ్గింగ్లు చేస్తావా, ఎస్టో వచ్చినట్టు ఎంపీడీసీలు ఎంజెడ్పీడీసీలు కూడా ఎస్టో వచ్చినట్టు రిగ్గింగ్లు చేసుకొని గెలుస్తావా? ఎన్ని రోజులు గెలుస్తావా? నీ పులివెందుల్లో నేను ఓడిపోతావని చెప్పి ఇక్కడ బల్ల గుద్ది చెప్తున్నానని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనవి చేసుకున్నాను. చెల్లిని తల్లిని అదే పార్టీ ప్లేండరీలోంచి నేను రాజీనామా చేస్తానని బయటికి తోసి నువ్వు ఆడపిల్లలకి న్యాయం చేస్తావని ఎవరు భావిస్తారనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే డెమోక్రసీ బ్యాక్ స్లైడింగ్ అన్నారు. ఎవరన్నారో తెలుసా? మన తెలుగు వాళ్ళు కాదు, ఎక్కడో బీహార్ నుంచి వచ్చిన రాకేష్ గారు, జస్టిస్ రాకేష్ గారు హైకోర్టులోని డెమోక్రసీ బ్యాక్ స్లైడింగ్ అని చెప్పారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన కోసం నిరాదరణ చేశారు, ఢిల్లీ వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళినా కానీ తెలుగు జాతి కోసం చూస్తాడు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు పేదవాడు గొప్పోడవ్వాలి, కోటీశ్వర్లు అవ్వాలని ఆలోచించే దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అట్టడుగున పడిపోతున్న పడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలని ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రైతులు ఇన్సూరెన్స్ కట్టేనని చెప్పి మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి రైతుల్ని అరాచకంగా చూసి ఈరోజు పేదోళ్ళ గురించి మాట్లాడతావా? పెత్తందారులు ఎవరండి? సుబ్బారెడ్డి పెత్తందారుడు, విజయసాయిరెడ్డి పెత్తందారుడు, వీళ్ళందరూ రెడ్డిలందరూ వచ్చి వాళ్ళు ఎవరైతే సుబ్బారెడ్డి, ఈ ఎవరు రామచంద్రారెడ్డి, ఈ ముగ్గురు నలుగురు వచ్చి
మొత్తం రాష్ట్రాన్ని పెత్తందారుల కింద చేస్తుంటే ఇక్కడ మన పార్టీలో ఉన్న వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం తప్ప రాష్ట్రాన్ని మాత్రం తొక్కేయాలని ఆలోచించట్లేదు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పుడు కూడా తెలుగు వాడి కోసమే నిలబడుతుందని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటాను. అందుకే ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నాను సోదరులారా, అట్టడుగును పడిపోతున్న పడుకు బలహీన వర్గాల నుంచి తెలుగు జాతి కంటి మంటల నుంచి శ్రామికుడి చెవుంటి నుంచి మన మహిళలు కంటి మంటల నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అని విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆయన మాటలు మీ అందరికీ గుర్తు చేయదలుచుకున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్ కింద ఉండదు, రేపు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ కింద మారుస్తుంది, రానున్న రోజుల్లో అమరావతి మన రాజధాని కింద మారుతుంది, అమరావతి మనందరికీ కూడా ఈ రోజు సంపద సృష్టిస్తుంది, పోలవరం నుంచి సంపద సృష్టిస్తుంది. రెండు టైర్ల సైకిల్, ఒకటి అభివృద్ధి ప్లస్ రెండోది సంక్షేమం ప్లస్, సైకిల్ జోరుని ఎవడో ఆపలేడు, దూసుకొని పోతుంది ట్రింగ్ ట్రింగ్ అనే సౌండ్ కి వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ ఇరిగిపోతుందని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఎన్టీఆర్.